మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో తగిన స్థాయిలో విటమిన్లు ఉండటం చాలా అవసరం. మన శరీరం సవ్యంగా పనిచేయటానికి ఈ సూక్ష్మ పోషకాలు ఉపయోగపడతాయి. విటమిన్ల లోపం ఉన్నప్పుడు అవి చేసే పనులు ఆగిపోవటం వలన మనకు రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ముఖ్యంగా B6 విటమిన్ లోపం ఉన్నప్పుడు మరింతగా ఎన్నో రకాలుగా ఆ ప్రభావం మన ఆరోగ్యం పైన పడుతుంది. B6 విటమిన్ లోపం ఉంటే తరచుగా అనారోగ్యానికి గురవుతూ ఉండవచ్చు. ఈరోజు మనం విటమిన్ B6 లోపిస్తే ఏమవుతుంది, ఏ ఆహారాల ద్వారా వీటిని పొందవచ్చో తెలుసుకుందాం. B6 విటమిన్ మన శరీరంలో పలు రకాల ముఖ్యమైన విధుల నిర్వహణకు తోడ్పడుతుంది. మన మానసిక స్థితి, ఆకలి, ఆలోచన శక్తి వీటన్నిటినీ విటమిన్ B6 ప్రభావితం చేస్తుంది. ఇన్ఫెక్షన్లపై పోరాటం చేయాలన్నా, ఆహారాన్ని శక్తిగా మార్చాలన్నా B6 విటమిన్ కావాలి. B6 విటమిన్ లోపిస్తే రక్తలేమికి గురవుతాం. శరీరంలో ఇనుము తక్కువగా ఉన్న రక్తలేమికి గురవుతారు. B12, ఫోలేట్ వంటి ఇతర బి విటమిన్ల లోపం వలన కూడా రక్తలేమి ఏర్పడుతుంది. B6 లోపం ఉంటే చర్మం పైన కూడా కనబడుతుంది. చర్మం పైన దద్దుర్లు, దురదలు, పొలుసులుగా ఏర్పడవచ్చు. విటమిన్ లోపం చాలా తక్కువగా ఉన్నప్పుడు లక్షణాలు బయటపడడానికి ఎక్కువ కాలం పట్టవచ్చు. B6 లోపం తాలూకు లక్షణాలు నోరు భాగంలో చాలా తీవ్రంగా కనబడతాయి. మాంసం, చేపలు వంటి ఆహారాలను తీసుకోవడం వలన విటమిన్ B6 తగినంత లభించే అవకాశం ఉంది. విటమిన్ B6 దీని మీద చాలా తక్కువ ఫోకస్ పెడుతూ ఉంటాం మనం, బట్ అదే విటమిన్స్తో పాటు ఇలాంటి విటమిన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి విటమిన్ డెఫిషియన్సీ అంటే లోపం వచ్చినప్పుడు మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అవుతాయంటే ఎపటైట్ అంటే ఆకలి కోల్పోవడం కానీ, ఆకలి సరిగ్గా కాకపోవడం కానీ, అండ్ డైజెషన్ ఇండైజెషన్స్ ప్రాబ్లం కానీ. దాంతోపాటు ఈ విటమిన్ ఏంటంటే ఆక్సిజన్ క్యారీ చేయడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది బ్లడ్లో. సో ఈ డెఫిషియన్సీ అయినప్పుడు రెడ్ బ్లడ్ సెల్స్ పడిపోవడం కానీ, అనీమియా కానీ, ఇలాంటి కండిషన్స్ మనం చూస్తూ ఉంటాం. స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా అవుతాయి, స్కిన్ ర్యాషెస్ ఎక్కువగా ఉంటాయి. సో B6 విటమిన్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటే దాన్ని కూడా మనము డైట్ ద్వారా తీసుకోవాలి. సో విటమిన్ B6 డెఫిషియన్సీ వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది? ఇండైజెషన్ ప్రాబ్లం వస్తుంది, అండ్ ఎట్ ద సేమ్ టైమ్ అనేమియా అంటే రక్తహీనత. మనకి హిమోగ్లోబిన్ లెవెల్ పడిపోవడం కానీ, రెడ్ బ్లడ్ సెల్స్ పడిపోవడం కానీ మనం కామన్గా B6 విటమిన్ డెఫిషియన్సీ వల్ల చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్, ఆక్సిజన్ క్యారీ చేయడానికి ఆర్గన్ టు ఆర్గన్ కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో విటమిన్ B6 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఈ నమ్నెస్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అదే కాకుండా మూడ్ స్వింగ్స్ని కూడా ఈ విటమిన్ B6 మేనేజ్ చేస్తుందండి. మనకి మూడ్ స్వింగ్స్ అనగానే మన కన్ఫ్యూజ్డ్ మూడ్లో వెళ్ళడం కానీ, సాడ్నెస్ ఎక్కువగా ఉండడం కానీ, ఒక పని చేస్తూ దాని గురించి ఆలోచించకుండా ఇంకా మరేదో దాని గురించి ఆలోచించడం కానీ, కన్ఫ్యూజ్డ్ ఫీలింగ్స్ని కూడా ఈ డెఫిషియన్సీ వల్ల మనం చూస్తూ ఉంటాం. B6 విటమిన్ లోపం ఉన్నప్పుడు శరీరం వ్యాధులను, ఇన్ఫెక్షన్లను తట్టుకునే శక్తి కోల్పోతుంది. దాంతో తీవ్రమైన వ్యాధులకు గురయ్యే ప్రమాదం పెరుగుతుంది. B6 విటమిన్ లోపం వలన పెరిఫెరల్ న్యూరోపతి సమస్య ఏర్పడి చేతివేళ్లు, పాదాలు తిమ్మిరెక్కడం, మొద్దుబారడం వంటి సమస్యలు ఏర్పడతాయి. నరాల బలహీనత వలన అలా జరుగుతుంది. ఇలాంటి సమస్యలను నివారించాలంటే నరాలను ఆరోగ్యంగా ఉంచే B6, B12 విటమిన్ల లోపం లేకుండా చూసుకోవాలి. శిశువులకు 6 నెలలు దాటాక కూడా తల్లిపాలు తప్ప మరే ఆహారం ఇవ్వకపోతే B6 విటమిన్ లోపం ఏర్పడి పిల్లలు చాలా అసౌకర్యానికి గురవుతారు. గర్భవతుల్లో వికారం, వాంతులు ఉన్నట్లయితే అది B6 విటమిన్ లోపం కావచ్చు. వీరు B6 విటమిన్ సప్లిమెంట్ని తీసుకోవచ్చు. అయితే విటమిన్ B6 సప్లిమెంట్లు ఎవరు తీసుకోవాలన్నా వైద్యుల సలహా తీసుకోవాల్సిందే. ఈ విటమిన్ B6 మనకి ఎలాంటి ఫుడ్స్ ద్వారా దొరుకుతుంది అంటే ఫిష్ అండ్ చికెన్, అంటే నాన్ వెజిటేరియన్ వాళ్ళు బాగా ఫిష్ అండ్ చికెన్ తీసుకుంటే ఇలాంటి డెఫిషియన్స్ని మనము తీసేయవచ్చు అనమాట. అండ్ వెజిటేరియన్స్ వచ్చేసి బాగా స్టార్చీ వెజిటేబుల్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. స్టార్చీ వెజిటేబుల్స్ అనగానే మనకి పొటాటో కానీ, ఆలుగడ్డ, చామగడ్డ, దాని తర్వాత క్యారెట్, బీట్రూట్, ఇలాంటి అండర్ గ్రౌండ్ వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో, బేబీకార్న్, దీట్ వల్ల మనకి ఈ విటమిన్ B6 అనేది లభిస్తూ ఉంటుంది. సో ఇలా B6ని కూడా మనము డైట్లో ఇంపార్టెంట్ ఇచ్చి మనం కన్జ్యూమ్ చేస్తే మనకి విటమిన్ B6 డెఫిషియన్సీ అనేవి రావు. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్
ఎంత ఎక్కువగా తింటే మనకు అంత విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి దాని ద్వారా లభిస్తూ ఉంటుంది. అండ్ ఇలాంటి డెఫిషియన్సీ రాకుండా మనము ఒక ప్రికాషన్స్ తీసుకోవచ్చు. పిల్లలకు వచ్చేసి 0.3 mg పర్ డే, అదే పెద్దల వారికి ఏంటంటే ఏజ్ ద్వారా డిపెండ్ అయ్యి ఉంటుంది, 1.5 mg టు 1.9 mg అనమాట. సో డిపెండింగ్ ఆన్ ఏజ్, వాళ్ళు ప్రెగ్నెంట్ ఉన్నారా లేదంటే జెంట్సా లేడీసా ఇలా డిపెండ్ అవుతూ ఈ రేంజ్ ఒకటి ఉందన్నమాట, 1.5 to 1.9 mg పర్ డే కన్జ్యూమ్ చేసుకోవాలి. సో మనం ఇది ఏ ఫుడ్ ద్వారా తీసుకుంటున్నాము, ఏ సోర్సెస్ ద్వారా వస్తాయి అంటే మనకి చికెన్ ఫిష్ అండి. సో సాల్మన్ ఫిష్లో చాలా అధికంగా ఇది మనకి లభిస్తుంది. అదే కాకుండా వెజిటేరియన్స్ అయితే అండర్ గ్రౌండ్ స్టార్టీ వెజిటేబుల్స్ ఆఫ్ చేసుకుంటే చాలా మంచిది. విటమిన్ B6 లోపం ఉన్న వారిలో విచారం, గందరగోళం, జ్ఞాపక శక్తి లోపం వంటి సమస్యలు ఏర్పడవచ్చు. సాధారణంగా తీవ్రమైన అనారోగ్యాల బారిన పడిన సందర్భాల్లో B6 విటమిన్ లోపం ఉంటే డిప్రెషన్కి గురయ్యే ప్రమాదం పెరుగుతుంది. స్టెరాయిడ్ హార్మోన్ల కారణంగా వచ్చే రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్ల ప్రమాదం సైతం B6 విటమిన్ లోపంతో పెరుగుతుంది. ఆహారాల ద్వారా B6 విటమిన్ లోపం రాకుండా నివారించవచ్చు. బంగాళదుంపలు, చిలకడదుంపలు, మొక్కజొన్న, శనగలు, కొన్ని రకాల పళ్ళు మొదలైన వాటి ద్వారా కూడా B6 విటమిన్ లభిస్తుంది. ఏ విటమిన్లు ఎందుకు ఉపయోగపడతాయో తెలిసి ఉంటే మనం ఆయా విటమిన్ల లోపాల వలన తలెత్తే సమస్యలను గుర్తించవచ్చు. సాధారణంగా B6 విటమిన్ లోపం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తడం చాలా తక్కువగానే జరుగుతూ ఉంటుంది. అయితే వయసు మళ్లిన వారు సరైన పోషకాహారం తీసుకోకపోవటం వలన లేదా వారి శరీరం పోషకాలను సరిగ్గా శోషించుకోలేకపోవటం వలన B6 విటమిన్ లోపం ఏర్పడవచ్చు. కొన్ని రకాల మందుల వలన కూడా B6 విటమిన్ లోపం ఏర్పడుతుంది. కనుక కొత్త రకం మందులను వాడేటప్పుడు డాక్టర్ను అడిగి వాటి ప్రభావం వలన ఎలాంటి సమస్యలు ఉండవని నిర్ధారించుకోవటం మంచిది.